అకౌంట్ అకౌంట్ లగేజ్. తిరిగి ఎయిర్‌పోర్ట్ కి వెళ్ళిపోదాం. యుఎస్ నుండి వస్తే నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రారా? ఐశ్వర్య కూల్. ఎయిర్‌పోర్ట్ కి రాకుండా నాకు దిష్టి తీయడానికి వచ్చావా? మీ డాడీ బాబాయ్ నీ మీద చాలా కోపంగా ఉన్నారు. అందుకే ఎయిర్‌పోర్ట్ కి రాలేదు. అసలు నేనేం చేశానని? ఏం చేశానని చిన్నగా అడుగుతున్నావా? నువ్వేం చేసావో నీకు తెలియదా? ఇంత పెద్ద తప్పు చేశాక ఏ తండ్రి తన కూతుర్ని క్షమించడు. పిన్నీ సస్పెన్స్ తో చంపుకు. ఏం జరిగిందో చెప్పు. డాడీ నా మీద కోపంగా ఎందుకున్నారు? ఎందుకంటే మీ డాడీ బాబాయ్ డ్రీమ్ ని పక్కన పెట్టేశావు కాబట్టి. ఇదే ఇంకెవరైనా అయితే ఈ పార్టీకి పోయేవారు. వాట్? డాడీ డ్రీమ్ ని నేను పక్కన పెట్టానా? అసలు డాడీ డ్రీమ్ ఏంటి? టెన్నిస్ డ్రీమ్. తన కూతుర్ని సానియా మీర్జా లాగా ఛాంపియన్ గా చూడాలనుకున్న మీ డాడీ కల నెరవేర్చకుండా స్టడీస్ అని యుఎస్ వెళ్ళిపోయావు. లైవ్ లో నిన్ను టెన్నిస్ స్టార్ గా చూడాలనుకొని చివరికి ఫోటో ఫ్రేమ్ లో చూసుకుంటున్నారు. అటు చూడు. టెన్షన్ పడిపోయాను పిన్ని. దీనికోసమా ఇంత బిల్డప్? టెన్నిస్ ఆడాలి కదా, ఆడేస్తాను. ఆడడం కాదు, ఓడించాలి. సానియానా? సానియాని కాదు, సారికని. ఆ కేశవరెడ్డి కూతురే క్లబ్ ఛాంపియన్. వాడు అన్నయ్యను అవమానించాడు. వాణ్ణి ఓడించి వాడి పొగరును దించాలి. కేశవ రెడ్డి మా డాడీని అవమానిస్తాడా? సారిక నేను ఖచ్చితంగా ఓడిస్తాను. మా డాడీ కళ్ళలో ఆనందం చూస్తాను. నా కూతురు అనిపించావు. రే కేశవ రెడ్డి, నా కూతురు వచ్చిందిరా. నీ క్లబ్ కి వస్తావు, నీ కోర్ట్ కి వస్తావు, చూసుకుందావురా. నీ కూతురు నా కూతురు ఛాంపియన్. నా మెడిసిన్ తెచ్చావా? అయ్యయ్యో సారీ, మర్చిపోయాను. ఎంత పని చేసావు బుజ్జమ్మ, నేను ఆరోగ్యంగా ఉండడం నీకు ఇష్టం లేదా? అరే నేను ఏ పాపం చేశాను? ఓ, నీ హెల్త్ బాగలేదా? మాకెందుకు చెప్పలేదు? రే వీటిని తీసుకెళ్ళి. ఇక్కడ దొరికే మెడిసిన్ కాదు, అది ఫార్మ్ లో దొరికే మెడిసిన్. ఓ, దట్ మెడిసిన్. మా నాన్నమ్మ తర్వాత నువ్వే దేవత బుజ్జమ్మ. ఓ, ఇందుకోసమా? అయితే నీకు దీంతో పాటు ఇంకొక మెడిసిన్ ఇస్తాను.